హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి ప్రియా అందరు ఎట్లున్నారు ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ గ్రేట్ సో చాలామంది నన్ను అడిగారు తిన్మార్ వార్తలకు ఎందుకు రావట్లేదు యూట్యూబ్లో ఎందుకు యాక్టివ్గా లేరు సోషల్ మీడియా నుంచి అంటే నేను బేసికలీ ఇన్స్టాగ్రామ్కి కూడా కొంచెం దూరంగానే ఉన్నాను ఎందుకు 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 అని సో ఈ గ్యాప్ ఎందుకు అంటే మేము కావాలి అనే గ్యాప్ తీసుకోలేదు గ్యాప్ సో ఇద్దరం కాస్త త్వరలో ముగ్గురం కాబోతున్నాము వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లిటిల్ వన్ ఎస్ వెరీ సూన్ ఈ విషయం మీ అందరికి ఎప్పుడో చెప్పాలి అనుకున్నాను యాక్చువల్లీ అనుకున్నాము బికాస్ ఇట్ హ్యాస్ టు బి సెట్ టుగెదర్ సో కలిసి చెప్దాం అనుకున్నాము బట్ బికాస్ ఆఫ్ ఫ్యూ కాంప్లికేషన్స్ నేను చెప్పలేదు మేము రివీల్ చేయలేదు ఈ విషయము అండ్ ఇప్పుడు కూడా అంటే నేను ప్రెగ్నెన్సీలో కూడా స్టార్టింగ్ ఐ వర్క్డ్ నేను తిన్మార్లో చేశాను అండ్ యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉండే బట్ కొంచెం కాంప్లికేషన్ ఎక్కువైపోయి డాక్టర్ ఆస్క్ మీ టు టేక్ 2 to 3 months బెడ్ రెస్ట్ సో 1 month అయితే ప్రాపర్ అంటే ప్రాపర్ బెడ్ రెస్ట్ పైన ఉండే ఐ వాజ్ ఓన్లీ 4 గోడల మధ్య ఒకటే రూమ్లో ఐ డిడ్ంట్ సీ సన్ లైట్ ఆల్సో అట్లాంటి సిచ్యువేషన్ ఉండే సో ఇంకొక విషయం ఏంటి అంటే డాక్టర్ 1 month బెడ్ రెస్ట్ తర్వాత నన్ను ఐ కెన్ యాజ్ యూజువల్ వర్క్ వెళ్ళొచ్చు ఇంట్లో కూడా వర్క్ చేయొచ్చు అని అన్నారు బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పారు బట్ నేను అంటే మేము టుగెదర్ ఈ రిస్క్ ఎందుకు తీసుకోలేదంటే లాస్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ ఐ హ్యాడ్ అ మిస్క్యారేజ్ సో దాట్ వాజ్ డ్యూ టు ట్రావెలింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్కి షూట్స్ తర్వాత ట్రావెల్ చేయడం అంటే ఐ టుక్ ఇట్ ఓకే ప్రెగ్నెన్సీ ఎంత కాంప్లికేషన్స్ ఉంటాయనే విషయం నాకు తెలియదు బికాస్ ఐ హ్యావ్ సీన్ మై సిస్టర్స్ ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ చాలామందికి చూసాను అలా సాగిపోయింది ప్రెగ్నెన్సీ అనేది బట్ ఐ డోంట్ నో వై సచ్ థింగ్స్ విత్ మీ అని అనిపిస్తుంది బట్ స్టిల్ సో లాస్ట్ టైం అలా అయింది కాబట్టి వీ టుగెదర్ డోంట్ వాంటెడ్ టు టేక్ ఎనీ రిస్క్ సో అందుకనే మేము ఆఫీస్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాము షిఫ్ట్ అయిపోయి ఎక్కువ ట్రావెలింగ్ లేకుండే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాను అయినా సరే ఐ హ్యాడ్ టు ఫేస్ ఫ్యూ కాంప్లికేషన్స్ సో వి థాట్ లెట్స్ నాట్ టేక్ రిస్క్ ఎందుకు అనవసరంగా ఫర్ అ కపుల్ ఆఫ్ మంత్స్ లెట్స్ బి అట్ హోమ్ అండ్ ఎంజాయ్ ది మూమెంట్ అంటే వర్క్ అంటే ఈరోజు కాకుండా రేపైనా చేసుకోవచ్చు సో వి వాంటెడ్ అవర్ బేబీ సో ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీగా ఉండాలి అండ్ హ్యాపీగా ఉండాలి ఈ మూమెంట్ అంతా అని అనుకున్నాను ఓకే కాంప్లికేషన్స్ అనేవి చాలామందికి వస్తాయి కష్టాలు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది సో ఇది కూడా అంతే ఇట్ ఈస్ అ లెర్నింగ్ స్టేజ్ యాక్చువల్లీ చాలా అంటే నేను కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీస్ ఓకే అయిపోతుంది అట్లా ఓకే అంటే ఈజీ అనుకున్నాను బట్ నేను ఇప్పుడు అది ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బట్ అట్ ది సేమ్ టైమ్ ఎవ్రీ వన్ షుడ్ బి కేర్ఫుల్ అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది ఇంట్లో లేదా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు వాళ్ళకి స్ట్రెయిన్ కూడా అవ్వద్దు ఎస్ ఎంత హ్యాపీగా ఉంటే అంత మంచిది నేను ఫేస్ చేశాను కాబట్టి నేను కూడా చెప్దాం అనుకుంటున్నాను దట్ మెనీ ఆర్ అంటే చాలామంది ప్రెగ్నెంట్ వాళ్ళు చూస్తూ ఉండవచ్చు ఈ వీడియో సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ బేబీ అంత హ్యాపీగా ఉంటుంది మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీ బేబీ అంత యాక్టివ్గా ఉంటుంది సో అలానే నేను మరీ ఒక 2 months అయితే అస్సలే నేను యాక్టివ్ లేకుండే అండ్ దాని తర్వాత ఐ మైసెల్ఫ్ ఫెల్ట్ దట్ నో ఐ హ్యావ్ టు బి యాక్టివ్ బికాస్ ఐ వాంట్ మై బేబీ టు బి యాక్టివ్ సో అందుకనే నాకు నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కానీ మా ఆయన నన్ను మోటివేట్ చేయడం మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను మోటివేట్ చేయడం సో ఇదంతా జరిగింది నాకు కూడా వర్క్ లోడ్ కూడా ఎక్కువైపోయి ఉండే అది కూడా ఒక రీజన్ ఉండే సో బట్ స్టిల్ డాక్టర్ సజెషన్స్ తీసుకొని వీ హ్యావ్ గాన్ త్రూ ఎవ్రీ ప్రికాషన్ వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ అవర్ కమింగ్ లిటిల్ స్టార్ అట్లనే మీ అందరికీ ఈ విషయం
ఇప్పుడు కూడా ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే నా ఐమ్ డూయింగ్ బెటర్. సో నేను ఓకే నడవగలుగుతున్నాను, నేను కూర్చోగలుగుతున్నాను. బిఫోర్ కూర్చోవడం కూడా కష్టంగా ఉండేది, బట్ నౌ వీ టుగెదర్ ఆర్ డూయింగ్ గ్రేట్. బికాస్ నేను డల్ అయిపోయేసరికి ఆయన కూడా డల్ అయిపోయి, ఈవెన్ హీ వాజ్ నాట్ సో యాక్టివ్. అంటే సోషల్ మీడియా అని కాదు, జనరల్గా ఉండే మనిషి యాక్టివే, ఆ యాక్టివ్నెస్ కూడా లేదు బికాస్ వీ వర్ వెరీ స్కేర్డ్. Now and doctor said that you know everything is fine, even if you want you can go to work, but then as I said like they decided we should not go, like we should take utmost precautions, yes, and stay at home and stay safe. So anduke insta lo I was later on ante complications anni koncham taggipoyin tarvata when doctor said you are doing good, you are doing great anna tarvatane నేను ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ యూట్యూబ్లో ఎందుకు డిలే అంటే, అంటే ఇంట్లో ఎక్కువసేపు కూర్చోవడం కానీ, అంటే బేసికలీ రెడీ అయ్యే పేషెన్స్ లేదు నాకు. మీ అందరికీ చెప్పాలి 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 అనుకున్నాను బికాస్ యూ ఆర్ ఆల్సో మై ఫ్యామిలీ మెంబర్ నౌ. సో అందుకనే మన ఫ్యామిలీలో ఇంకొకరు జాయిన్ అవుతున్నారనే విషయం లేట్గానైనా లేటెస్ట్గా చెప్దాం అనుకున్నాము. సో ఫైనలీ వీఆర్ హియర్ అండ్ హోప్ఫుల్లీ దీని తర్వాత కూడా నేను నా డైలీ రొటీన్స్ ఏంటి, కొన్ని కొన్ని వీడియోస్ ఐఎమ్ నాట్ షూర్ నేను మరీ రెగ్యులర్గా ఉంటాను అని, బికాస్ నేను మొత్తం ఈ ఈ క్రేజ్ అంతా నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఎట్లాంటి యూనో డిస్టర్బెన్సెస్ లేకుండా. సో అందుకే అందులో కొన్ని లైక్ డైలీ టిప్స్ కానివ్వండి, వాట్ యు హావ్ టు డు, వాట్ యు హావ్ టు ఈట్, so that kind of videos you can expect. Yeah, I am eating very good in this. I you know ee moment lo ee situation lo then I'm just enjoying my upcoming motherhood. So finally I just want to say every mother out there that caring mothers whoever it is enta happy ga undagaligithe anta happy ga undandi, ishtamana food enta tinal anipisthe anta tinandi, and em antaru దిమాగ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే అంత మంచిది, సరౌండింగ్స్ పీస్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ హౌ అబౌట్ వ్యాక్సిన్ తీసుకున్నారా మీరు కోవిడ్ది అని అన్నారు. నాది ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ రెండో అయిపోయాయి, ఐఎమ్ టోటలీ హెల్దీ అండ్ నాకు ఇన్ఫాక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేకుండే. ఆ ఇంజెక్షన్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఈ చెయ్యి వన్ డే పెయిన్ ఉండే అంత, దానికి మించి ఇంకేం లేదు. సో యూ కెన్ హ్యాపీలీ టేక్ వ్యాక్సిన్ అంతే. సో వీ టుగెదర్ please wish us all the best and we'll be soon with our little baby. Bye everyone, lots of love.